नमस्ते श्रवण मलकाजगिरी कॉर्पोरेटर मित्रुलारा गतंलो तानु व्यतिरेकिंचिनटुवंटि आरटीसी विलीनान्नि ई राष्ट्र मुख्यमंत्री गारु मल्ली एलक्षन्स वच्चेसरिकि ప్రభుత్వంలో విలీనం చేస్తా అంటూ ఒక ప్రకటన చేశారు. సరే ప్రకటన చేసిన తర్వాత ఈ బిల్లుని గవర్నర్ గారు పంపించారు. అయితే గవర్నర్ గారు ఈ బిల్లుని ఆమోదించట్లేదు అంటూ కొంతమంది కార్మికులను కార్మిక నాయకులను రెచ్చగొట్టి మరి ఈ రోజు గవర్నర్ గారి రాజ్ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేపిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ గారు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఐదు అంశాలని राष्ट्र प्रभुत्वा क्लारिफिकेशन अगर बिल्लुनी आमोदించడానికి सूत्र क्लारिटी कावाली कार्मिकులకు संबंधित सेफ्टी पैन कावाल्सिन क्लारिफिकेशन इवि अनि चेप्ता उन्नारु. ई विषयानि मात्रं ई राष्ट्र प्रभुत्वं दाचिपेड़ता उंदि. नेनु ऐदु अंशालनु ई रोजु आरटीसी कार्मिकुल दृष्टिकि तेलंगाण प्रजल दृष्टिकि तीसुकुरावालनुकुंटुन्नानु. ముఖ్యంగా ఆర్టీసీలో ఆస్తుల రక్షణకు మరి ఏ విధమైనటువంటి గ్యారెంటీ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారన్నది కూడా నేను ప్రశ్నిస్తున్నా. సరే ఆ విషయం పక్కకొస్తే ఇప్పుడు ఐదు అంశాలు ఏందనేది మీకు చెప్తాను, ఒకసారి మీరు వినాలి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1955 విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ప్రభుత్వాన్ని కోరింది. కార్మికులకు పెన్షన్ ఇస్తారా, మన సేఫ్టీ ఏంది, దీనిపైన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా, సమాధానం ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా, ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్ కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరిన గవర్నర్. అంతే కదా, ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి క్యాడర్ వేరు, అక్కడ ఉన్న పోస్టింగ్ వేరు, ఇక్కడ మారిన తర్వాత ఎట్లా మ్యాప్ చేస్తున్నారు. అట్లనే 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్, వాటాలు, లోన్లు, ఇతర సహాయం నుంచి డేటా ఉందో ఈ డేటా బిల్లులో లేవు, దాన్ని కూడా పంపేయండి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు కూడా పొందుపరచమని గవర్నర్ కోరారు. తప్పండి, దీంట్లో ఏముంది చెప్పండి. కార్మికులకు సంబంధించిన సేఫ్టీ కోసము కావలసిన వివరాలు మీరు పంపించండి, బిల్లు ఆమోదంతో పాటే కావలసిన వివరాలు పొందుపరచండి గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆర్టీసీ ఆస్తులను అమ్మకుండా మీరు హామీ ఇస్తారని నేను ప్రశ్నిస్తున్నా. వీటిపైన సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తూ భారత్ మాతాకి జై.